హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వి ఫైనాన్స్. అప్డేట్స్ చూద్దాం. కరోనా కష్టకాలంలో ముందుండి సమాజహితం కోసం పనిచేసిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలని కోరుతూ నల్గొండ మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన దిగారు. మున్సిపల్ కాంట్రాక్ట్ డ్వాక్రా అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులైజ్ చేయడంతో పాటు 11 పిఆర్ ప్రకటించి చివరి గ్రేడ్ కల కార్మికులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ మున్సిపాలిటీ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము చేసే విజ్ఞప్తి ఏంటంటే, కరోనా కాలంలో కూడా ముందుండి పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండు. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో దోపిడీ జరుగుతుంది, ఈ కాంట్రాక్టు విధానమే ఉండదని చెప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని మర్చిపోయారు. కాబట్టి తక్షణమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మున్సిపల్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు టీఆర్సీ ప్రకటించాలి, చివరి గ్రేడ్ వేతనాన్ని మున్సిపల్ కార్మికులకు కనీస వేతనంగా ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలి. అనేక మున్సిపాలిటీల్లో పిఎఫ్ఈఎస్ఐ కూడా పెండింగ్లు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మున్సిపాలిటీల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ధర్నాలో భాగంగా ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి, చాలిచాలని వేతనాలతో సతమతం అవుతున్న మున్సిపల్ కార్మికులని ప్రభుత్వమే గుర్తించాలి. వాళ్ళ కోసం, మీ మున్సిపల్ కార్మికుల కోసం కరోనా టైంలో కూడా చాలా కష్టాలు పడుతూ వాళ్ళు ఆరోగ్యాన్ని బలంగా పెట్టేసి వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా వాళ్ళు పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఇప్పటి కూడా చేస్తూనే ఉన్నారు. అందుకే మున్సిపల్ కార్మికులకు అందరికీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి, ఆ లోపు మున్సిపల్ కార్మికులందరినీ అందరికీ వేతనాలు పెంచి వాళ్ళకు సరైన జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం పడిగల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. మృతుడు ఇంద్రపల్లి కాలనీకి చెందిన తలవరి ఆనంద్గా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈరోజు జక్రాన్పల్లి మండల్ పడకల్ పెద్ద చెరువుకు వచ్చిన మేము, మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ చెరువులో ఒక వ్యక్తి బోర్ల పడి చనిపోయినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడికి చెరువు దగ్గరకు వచ్చినాము, వచ్చి వెరిఫై చేసినాము. ఈ చెరువు కట్ట పైన పాయింట్ ఉంది, ప్లస్ అతను ఏరుకున్న బీర్ సీసాలు కనిపించినాయి, అతని చెప్పులు కూడా ఉన్నాయి. అలాగే ఆ బాడీని కూడా చూసాము, చూసి ఆ బాడీ ఫోటోలు తీసి మేము గ్రూప్లలో పెట్టాము, ప్రెస్ గ్రూప్లో కానీ విలేజ్ కమిటీ గ్రూప్లో కానీ అవన్నీ ఫార్వర్డ్ చేసాము. ఆ ఫార్వర్డ్ చేయడం వల్ల ఆ మెసేజ్ ఆ ఫోటో చూసి వాళ్ళు ఇంద్రానగర్ కాలనీ జక్రంపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ రాగానే ఆ నీళ్ళలో నుంచి ఆ బాడీని తీసి బయట చూపించాము. ఆ ఒడ్డు మీద వేస్తే వాళ్ళ మంచిగా గుర్తుపట్టారు. అతని పేరు తల్వారి ఆనంద్, తండ్రి పేరు గోపాల్, 40 సంవత్సరాలు ఉంటాయి. మరి అతను రోజుగా స్టోన్ కట్టర్ యాక్చువల్గా, అయితే బీర్ సీసాలు కూడా కలెక్టింగ్ చేసుకుంటాడు, కొద్దిగా తాగుడికి బానిస ఉన్నాడు. మరి అతను నిన్న ఏరుకుంటూ బీర్ సీసాలు ఏరుకుంటూ ఈ ఏరియా వచ్చినట్టు, వచ్చి మరి కాలకృత్యాలు తీసుకోవడానికి అని చెప్పేసి పాయింట్ కూడా అక్కడ వదిలేసి మరి అక్కడ చెరువులోకి పోతే మరి అతను స్విమ్మింగ్ రాకపోవడం వల్ల, ఈత రాకపోవడం వల్ల దాంట్లో పడి చనిపోయినట్టుగా మాకు కనిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో వరద బాధితులకు కౌన్సిలర్ యాదగిరి నగదు పంపిణీ చేశారు. వరద బాధితులను గుర్తించి ప్రభుత్వం నగదు అందజేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. మంత్రుల ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలియజేశారు. తీసుకొని వెళ్ళిపోతాను.
జల్పల్లి మున్సిపాలిటీలోని 16 వార్డులో దాదాపు 4 రోజుల వరకు నుండి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరికి ఏవైతే ఇండ్లు వర్షానికి ముంపు గురైన ఇండ్లు పది వేలు ఇస్తున్నాము. గౌరవ సీఎం గారు, గౌరవ కేటీఆర్ గారు, గౌరవ మా అమ్మ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఆదేశాల మేరకు, అమ్మగారి ఆదేశాల మేరకు, మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జల్పల్లి 16th వార్డులో ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు అమ్మగారు రాత్రి అనగా పగలనగా దాదాపు జల్పల్లి మున్సిపాలిటీలోని 10,000 కుటుంబాలకు అమ్మగారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు కూలిపోయిన, ఇల్లు మునిపోయిన ప్రతి ఒక్కరికి 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇస్తున్నాము, అమ్మగారి ఆదేశాల మేరకు ఇస్తున్నాము. గౌరవ మా అమ్మగారు మా జల్పల్లి మున్సిపాలిటీని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి 10,000 ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీని గెలిపించి అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దుబ్బాక ఓ కన్ను అంటున్నాడు అన్న, మీరు చెప్పాలి ఆయన వస్తే అన్న, రెండు కన్ను చక్కగా ఉంటేనే, రెండు కన్ను ముంగడికి చూస్తేనే ఈ మధ్యన చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, చిన్న పశుపోయి పక్కకెచ్చేస్తారా మీరు, వాళ్ళ భార్య మొత్తం నూకేస్తారా మీరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా ఉన్నాడు, వాళ్ళ అధికారులు ఆ విధంగా ఉన్నారు, వాళ్ళ మంత్రులు ఏ విధంగా ఉన్నారు, మన దృష్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటి పసి పాప ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంత మంది అంటారు, ముఖ్యమంత్రి బయటికి రాలే, ముఖ్యమంత్రి బయటకు వచ్చి సందర్భం పగలించలే, వాళ్ళ కుటుంబానికి రోలే, మా శిష్యులు ఒక చిన్న పిల్లలు చనిపోయింది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని నేను వేరే వాళ్ళ అమ్మని కలిసిన ఏమైనా మా అన్న, నా బిడ్డ ఫస్ట్ ఇయర్ లో బాగా చదువుతున్నారు, ఫస్ట్ మాస్టర్ ఐఎస్ మాస్టర్ కాలేజీ ఫస్ట్ సెకండ్ ఇయర్ అన్నింటిలో ఫస్ట్ అయిన సార్, ఒకవేళ జీరో వచ్చినారు, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది పాపం, ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే చివరికి కొరవు పడుతుంది కదా, శిష్యుల ప్రభుత్వ హాస్పిటల్ వచ్చినాయని ఆడి వేడక అమ్మని గిందాడు, అమ్మని చూస్తున్నారు బిడ్డ, అమ్మ నీ నృత్యం పాలిస్తుంది, నువ్వు నీ పసుపు ధర విను, నీ పుట్టిన ధర విను, నీ మెడలో పసుపు ధర కనబడుతున్నది, నా కోసం నువ్వు నా డాక్టర్ చేస్తాను, నేను ఇంజనీర్ చేస్తాను, ఐఏఎస్ చేస్తాను, ఐపీఎస్ చేస్తాను, కానీ మూర్ఖత్వం ముఖ్యమంత్రి ఈ కేటీఆర్ యొక్క నిర్లక్ష్యం వల్ల మరి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా, ఐఏఎస్ కాలేకపోతున్నాం కాబట్టి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా, ఇలా నిన్ను చూసిన తర్వాత నేను పత్కారం ఉందమ్మా, నేను కలెక్టర్ అయితా, నేను డాక్టర్ అయితా, నన్ను పట్టించమ్మా అని చెప్పి ఆ చిన్న పిల్ల వేస్తుంటే ఆ తల్లి బాధ వేస్తుంటే నాకే బాధ వచ్చి నేనే చేసే తల్లి నుంచి ఎవరి తల్లి కారణం, తల్లి కడుపు పోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి, ఆ పిల్ల చనిపోతున్న కనీసము ఈ ముఖ్యమంత్రి కనిగలేదు, ఆర్టీసీ కార్మికులు చనిపోతే ముఖ్యమంత్రి రాలేదు, వాళ్ళ కొండగట్టు అనేక మంది పేదలు చనిపోతే ముఖ్యమంత్రి రాలేదు, వాళ్ళు రాకపోయి కదా పెద్ద పెద్ద చనిపోతే మాత్రం ముఖ్యమంత్రి పోతారు, ఓకేలు పడతారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ముండ్రాయి గేటు వద్ద అఖిలపక్ష మాధ్యమంలో రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం సన్నరకం వడ్లకు 2,500 మద్దతు ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. సన్నరకం వడ్లు పండించాలని రైతులు చెప్పి అన్నదాతలను నట్టడం ముంచిందని అఖిలపక్ష నాయకులు విరుచుకుపడ్డారు. ఎకరాకు 6-8,000 రూపాయలు మందులు క్రిమిలు మందులు స్ప్రే చేస్తే 6-8,000 రూపాయలు ఎకరా ఖర్చు అవుతుంది. అదే విధంగా దొడ్డు కనుక 30 క్వింటాలు వస్తే ఈ రోజు సన్నట్లకు దిగుబడి 25 క్వింటాలు వస్తుంది, 5 క్వింటాలు ఆ విధంగా నష్టపోతారు సన్నట్లు పండించినందుకు. మళ్ళా 6-8,000 రూపాయలు ఒక ఎకరాకు ఈ క్రిమికీటక మందులు స్ప్రే చేయడం ద్వారా ఈ విధంగా నష్టపోతారు, అంటే సుమారు 16,000 నుంచి 17,000 రూపాయలు ఈరోజు ఒక ఎకరాకు రైతు నష్టపోతుంటే, ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ హౌస్ లో పడుకొని ఈరోజు నిద్రమప్పులో ఉండి ఈరోజు రైతులను నట్టేయటం ఉంచిన ఈ కేసీఆర్ కచ్చిన ప్రభుత్వం
ఏదైతే రైతు వ్యతిరేక చర్యలు చేపట్టారో ఇప్పుడు ఇక్కడైనా మళ్ళీ ఇంకోటి ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకురో వాళ్ళకు కూడా ఆదుకోవాలని ఈ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాడు. పంట సాగు విధానం అని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఎమ్మెల్యేలను పెట్టి కలెక్టర్లను పెట్టి మీటింగ్లు చెప్తే ప్రభుత్వం చెప్పినట్టుగా మేము వాళ్ళు చెప్పిన పంటలు పెడితే ఇంతవరకు 6 నెలలు అవుతుంది. కనీసం మద్దతు ధర తెలియదు అధికారులకు, మార్కెట్ సన్నరకం వడ్లకు మద్దతు ధర ప్రకటించకుండానే మార్కెట్ ఓపెన్ చేసిండు. పక్కన కొనని చెప్పిండు, పక్కన 18 తర్వాత తెల్లారేటగా 18:50 మార్కెట్ ధర పెంచిండు. పత్తి పెట్టమన్నాడు, పత్తి నష్టపోయిన మొత్తానికే పక్కలు పెట్టకమన్నాడు, ఆ రకంగా నష్టపోయిన రెండు విధాలు పూర్తిగా రైతులు మొత్తం అధ్వాన స్థితిలో. ఎమ్మెల్సీగా కల్వకుంట కవిత ప్రమాణ స్వీకారం చేశారు. మండలిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవితతో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ ఎలక్టెడ్ ఫ్రమ్ నిజామాబాద్ లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యూన్సీ ఆన్ 12/10/2020 అండ్ హర్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ కమెన్సెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 12/10/2020 యాజ్ పర్ ది తెలంగాణ స్టేట్ గెజిట్ నోటిఫికేషన్. మెంబర్ ఎలక్టెడ్ విల్ హ్యావ్ టు మేక్ ఆర్ సబ్స్క్రైబ్ 2 టైప్స్ ఆఫ్ ఓత్ ఆర్ అబర్మేషన్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో యాజ్ పర్ ది అబ్జర్వెన్స్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. May I now request the Honourable Chairman to administer the oath or affirmation to the member elected. కల్వకుంట్ల కవిత అనే నేను శాసన పరిషత్ సభ్యురాలిగా ఎన్నిక అయినందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యురాలైన నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేవలం హైదరాబాద్ ప్రజలు మాత్రమే ఓట్లు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదని బహుజన రాజ్యం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జగన్నాథం అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైలవరంలో పర్యటించిన ఆయన స్థానికంగా రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, అభివృద్ధి పనులు కూడా శూన్యమని వెల్లడించారు. జిల్లాలో పంటలు కోల్పోయిన రైతులను కూడా హైదరాబాద్లో లాగే 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మైల్వార్ గ్రామ పంచాయతీలో కదా తాండూరు నియోగం ఇన్ఛార్జ్ బహుజన రాజ్యం పార్టీ పూలే అంబేడ్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దానం లక్ష్మణ్ గారి తండ్రి ప్రథమ వర్ధన్ తండ్రి గారు ఎల్లప్ప గారి మొదటి వర్ధంతి సందర్భంగా బహుజన రాజ్యం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే మన జాతీయ అధ్యక్షుడు లాలూ నాయక్ రమావత్ గారు, అలాగే జాతీయ కార్యదర్శి 10,000 ఇస్తున్నారు. ఎందుకంటే ఇది ఎంత ఆ ఎలక్షన్ లోపల ఎంత, ఎందుకంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు మాకు 10,000 రూపాయలు ఇచ్చి ఓటు వేసుకోవాలని ఆ ఉద్దేశంతో ఇస్తారు. కానీ మీ ఉద్దేశపూర్వకంగా మన డిస్ట్రిక్ట్ లోపల కూడా పంటల నష్టము కట్టి వాళ్ళకిస్తే బాగుంటుందని కూడా మా ఆయన గుర్తు కూడా కత్తెర గుర్తు వచ్చింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్కు కత్తెరతోటే ఖర్చు కట్ చేయాలని కూడా ఆ ఉద్దేశంతో ఆ ఎలక్షన్ కమిషన్ గారు కూడా కత్తెర గుర్తు ఇచ్చినందుకు కూడా వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు అగ్రకుండాలంటే రెడ్డిలు అయిపోయారు. ఇప్పుడు మన దొరల పాలన వచ్చింది, ఈ దొరల పాలన కూడా ఎప్పుడు అంతమవుతుందో అప్పుడు మన బహుజనులు కానీ బాగుపడతారని మన బీసీ అభ్యర్థి అయిన మాధవచారి గారిని కూడా గెలిపించాలని కూడా
నేను అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై జై భీమ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మగులపల్లి మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి సుధగన్ హరిశంకర్ గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అందరి ఆశీర్వాదం బలంతోనే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నానని ఆయన తెలియజేశారు. పట్టభద్రులు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. సేవే లక్ష్యంగా ప్రజల కష్టాలు తీర్చడానికి ఎన్నికలు నిలబడినట్టు వెల్లడించారు. ఒక సామాజిక బాధ్యతగా భావించి చేసుకొని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు చేసుకోవాలంటే ఈ ఓటర్ నమోదు లేకుంటే మనం మంచి వ్యక్తి ఎన్నుకోలేము. మంచి వ్యక్తి రాలేకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. మన కోసం కొట్లాడాడు, మన హక్కుల కోసం కొట్లాడాడు, మన ఉద్యోగుల కోసం మాట్లాడాడు. కాబట్టి మనం ఓటర్ లేకుండా మన ఓటర్లు చాలా మంది చేసుకోకుంటే కాలేజీల కోసం, యూనివర్సిటీల కోసం, మన వ్యక్తిగత పనుల కోసం మాత్రమే మన లీడర్ ఎన్నికెత్తాము. కానీ ఓటర్లు మనం అందరం ఈ గ్రామాల, ఈ మారుమూల మగులపల్లి జిల్లాలో ఉన్న వ్యక్తులందరూ కూడా పట్టభద్రులను తీసుకొని విజయం చేస్తున్నా. మంచి వ్యక్తిగా మంచి వ్యక్తులు ఎన్నుకుని ఈ ప్రాంతం బాగు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇవన్నీ కూడా తక్షణం రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. అదేవిధంగా నేను దేవేంద్ర గారు సామాజిక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో విద్యా వ్యాప్తిని గురి చేసిన సుధగాని ఫౌండేషన్ పెట్టి వివిధ కార్యక్రమాలు చేసిన అదేవిధంగా ఒక పదవి ద్వారా ఇంకా చేయొచ్చు. ఒక పదవి ఉంటే ఇంకా ఈ సమస్యలను మనం ఎత్తుచూపవచ్చు, ప్రభుత్వానికి తీసుకురావచ్చు, ప్రభుత్వానికి నిర్ణయాత్మకంగా సూచనలు ఇచ్చి మనం పరిష్కారం కోసం కొట్లాడాలి. మండల ఎన్నికల దిగిన అందువల్ల సకల జనులందరూ నన్ను ఒక సామాన్య కొడుకుగా, సామాన్య బిడ్డగా, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో స్థానిక ఎంపీలు ధరణి పోర్టల్లో ప్రారంభించారు. రైతులకు పట్టా మ్యూటేషన్ ప్రక్రియ ఏకకాలంలో చేయడానికి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని స్థానిక అధికారులు కొనియాడారు. ఇక నుండి వ్యవసాయ భూముల వీరలో ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడతాయని బషీరాబాద్ మండల ఎంపీ కరుణా అజయ్ ప్రసాద్ అన్నారు. ప్రతి ఒక రైతుకు సబ్ రిజిస్టార్ కార్యాలయం చుట్టూ మరి తహసీల్దార్ కార్యాలయం, పట్టవారి వారి కార్యాలయం వాళ్ళ వెనక తిరగడం వల్ల వాళ్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వాళ్లకు సులభంగా పాస్బుక్ ఒకటే రోజులో రావాలని చట్టం తీసుకురావడం జరిగింది. మరి తహసీల్దార్ కి రిజిస్ట్రేషన్, అగ్రికల్చర్ సంబంధించిన, వ్యవసాయం సంబంధించిన బాధ్యతలు ఎక్స్ట్రాగా అప్పగించినచ్చు. మరి అట్టి అగ్రికల్చర్ భూములకు ఒకటే రోజులో వాళ్ళకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వడం, మరి ఒకటే రోజులో వాళ్ళకు డాక్యుమెంటు మరియు పాస్బుక్ 1B అనేది వాళ్ళకు రావడం జరుగుతుంది. ఇట్టి ధరణి పోర్టల్లో రైతులకు మంచి ఒకటే రోజుల్లో అన్ని సదుపాయాలు, వేరే కార్యాలయాలతో తిరగకుండా వాళ్లకు ఒకటే రోజులు అన్ని డాక్యుమెంట్లు వాళ్ళకి అందించాలని ధరణి పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ధరణి పోర్టల్ ఏ విధంగా రైతులు దాన్ని సద్వినియోగం చేయాలంటే, దాంట్లో ప్రతి ఇంటర్నెట్ సెంటర్లో, మీ సేవలో, మనం ఎక్కడైనా నెట్ ఫెసిలిటీ ఉన్న దగ్గర సిటిజన్ లాగిన్ అనేది ఒకటి ధరణి పోర్టల్ ఉంటుంది. దాంట్లో వెళ్ళి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దాంట్లో అమ్మిన వ్యక్తి, కొనుగోలు చేసిన వ్యక్తులు, మరి అమ్మిన వ్యక్తి యొక్క డీటెయిల్స్, ఇద్దరు సాక్షులు ఇద్దరు ముగ్గురు పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా కూడా. అటువంటి ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసి మరి ఉన్న స్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ డేట్కు, ఆ టైంకు కార్యాలయానికి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని వాళ్ళకి తెలియపరుస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రీగల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభం గ్రాండ్గా జరిగింది. సరికొత్త హంగులతో అందరికీ అందుబాటులో పెళ్లిళ్లకు, పార్టీలకు సరిపోయే కొత్త డిజైన్లతో కూడిన స్టేజెస్, డైనింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, పార్కింగ్ ప్లేస్ అందుబాటులో ఉంటుందని ఫంక్షన్ హాల్ యజమాని తెలిపింది. ఈ కార్యక్రమం వ్యాపారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
సార్ సార్ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి ఫైనాన్స్.